తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల నిదర్శనం ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిటీనే ఈ తెలుగుదేశం పార్టీకి నిదర్శనం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరియు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు అచ్చెమ్నాయుడు గారికి మరి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు కాళ శ్రీనివాసులు గారికి మరి అర్బన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం ఆ రోజు కూడా ఒక అధికార ప్రతినిధిగా పనిచేస్తాం ఈరోజు కూడా ఒక అధికార ప్రతినిధిగా ఇవ్వడం నిజంగా ఈ యొక్క పదవి రావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షం అనే దానికి నిదర్శనం ఈనాడు ప్రజలపక్షాన్ని నిలబడి పోరాటం సాగిస్తూ ఉంది దాంట్లో భాగంగానే మేము కూడా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను తప్పనిసరిగా ఎక్కడైతే నాయకులు ఏ సూచన సలహాలు ఇస్తే దాన్ని అనుగుణంగా పాటిస్తూ ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు పూర్తిగా పరిపాలన చేసేటువంటి పరిపాలనలో జరిగేటటువంటి లోటుపాట్లను కూడా ఎత్తిచూపి ప్రజలకు ప్రజల పక్షాన పార్టీ పరంగా మాకు నమ్మి ఇచ్చినటువంటి నాయకుని యొక్క విధానాలకైతేనేమి పార్టీకి అయితేనేమి ఎన్నుదన్నుగా ఉంటూ ఆరునిషన్లు పనిచేస్తాం ఈరోజు రేపు రోజు వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో కూడా తెలుగుదేశం జెండాను ఎగిరేసేదానికి ఈ జిల్లాలో ప్రతి ఒక్కరిని సమాయత్తం చేసేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న మొన్న జరిగినటువంటి ఒక సోషల్ మీడియాలో కొన్ని వార్తలు జరుగుతూ ఉన్నాయి ఒక అధికార పక్షంలో ఉన్నప్పుడు కాకోకుండా ఓ ప్రతిపక్ష పార్టీలే పొద్దున లేచిన నుంచి ఏదో ఒక మీడియా నుంచి అవిచయాలు చేసుకుంటూ ఇది పద్ పద్ధతి కాదు ఇప్పటికైనా మనందరం ఒకే కుటుంబం కుటుంబంలో కొన్ని సలహా సూచనలు తీసుకుంటూ ఏదైనా క సలహా కలహాలు వస్తే దాన్ని అందరం కలిసి కూర్చొని పరిష్కరించుకొని రేపు మంచి మార్గంలో రేపు రాబోయే రోజుల్లో పార్టీ జెండా ఎగిరేసే అందరూ కృషి చేయాలని ఆ దేవుడు వారందరికీ మంచి పద్ధతి ఇవ్వాలని చెప్పని మాకు ఇచ్చినటువంటి బాధ్యత నిరంతరంగా కృషి చేస్తూ పార్టీ కోసమే నిరంతరం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది ప్రభుత్వం పూర్తిగా బాధుడు చేస్తుంది ప్రజలపై మీరు ఏ విధంగా దాన్ని ఓట్లుగా మలచగలుగుతారో ఇరవై నాలుగుకి మీరు ఎలా సిద్ధమవుతుంది ఈరోజు దేశంలో రెండు వేల పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటి తెలుగుదేశం పార్టీ కాదు ఈనాడు ఈరోజు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేసింది మళ్ళీ ప్రజలు చేసే విధానాల్లో మా యొక్క పార్టీ విధానాలే మాకు శ్రీరాబరక్షగా ఉంటాయి మా నాయకుడు నడిచే బాటే మాకు ఆయుధంగా ఉంటుంది ఈనాడు ప్రజల కోసం నిరంతరము చదువుతున్నటువంటి అయితేనేమి పూర్తిగా ప్రజలపైన చేస్తున్నటువంటి భారాన్ని అయితేనేమి ప్రతి నిత్యము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ మేధావులు ఉండారు విఘ్నులు ఉండారు విద్యార్థులు ఉండారు ఎంతోమంది చదివినటువంటి మేధావులందరూ కూడా ఈ రాష్ట్రంలో పని చేస్తూ ఉన్నారు మరి ఈ పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలన విధానానికి విత్తిన రెండు నిమిషాల లోపల మీరు ఏ అరాచకం చేసినా మీరు ఏ మంచి పని చేసినా ఈ ప్రజలకు తెలిసే విధానం ఉంది మరి ఈ విధానాలు మాకు సోషల్ మీడియా కావచ్చు పూర్తిగా ఉన్నటువంటి యొక్క సైన్యం మాకు పసుపు సైన్యం అంటాం మా సైన్యం ఎప్పుడు మా ఇంట ఉంది అనునిత్యం మేము కూడా ఆ రోజు పెద్ద లక్షల వేల ఓట్లతో ఓడిపోలేదు ఈరోజు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటు తేడా మాత్రమే ఉంది మీరు ఇచ్చేటువంటి విధానాలు అయితే మీ సంక్షేమ పథకాలు ఇది అప్పుల రాజ్యమైంది ఆకలి రాజ్యమైంది మరి ఈ విధానం ప్రజలు గ్రహించలేరా మరి ఇవి కావా మా గెలుపు కోసం సాహసించేటువంటి విధానాలు మీరు ఇచ్చేటువంటి మద్యం కావచ్చు పెన్షన్ విధానం కావచ్చు ఇళ్ల పట్టాలు కావచ్చు టిక్కో ఇండ్లు కావచ్చు పూర్తి చేస్తున్నటువంటి పన్నుల విధానం కావచ్చు ఇప్పుడు రేపు మాంసం చేపలు ఈ విధంగా ఉన్నటువంటి ఎంతో నీచగా దిగజారిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని దించడానికి ఏమి పెద్దగా మేము కష్టపడాల్సిన అవసరం లేదు ప్రజలు ఎప్పుడు కూడా మా ఇంటే ఉండరు అటు నిరు ఉద్యోగులు నిరుద్యోగులు ఈనాడు ఏదో నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చినామని వాలంటీర్ని చెప్తే పూర్తి వాలంటీర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మరి ఎందుకు వచ్చింది మీరు చేసే విధానాలు మంచివి మరి యాభై ఐదు మాకు మేము గెలవడానికి మాకున్నటువంటి అవకాశాలు ఇవి కావా మరి తప్పనిసరిగా రేపు పొద్దున మా నాయకత్వమే మాకు పూర్తిగా ఎప్పుడైనా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తుడు మా నాయకుడు కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ప్రతి ఒక్కడికి ఈరోజు తండోపతండాలుగా ఎందుకంటే ఇరవై ఐదు నెలల టైం ఉంది తప్పనిసరిగా దగ్గరికి రాలేకపోతున్నారు రేపు ఇరవై పది పది రెండు నెలల లోపల మాకు పూర్తిగా మా ఆఫీసులే పడ్డావు మిగిలినటువంటి పార్టీలన్నీ వచ్చి మా దాంట్లో చేరడానికి కూడా అందుకోసమే మేము గెలవడానికి చాలా ఇచ్చింది ఈనాడైనా ఎన్నికలు వస్తే తప్పనిసరిగా గెలవడానికి పూర్తిగా ఇది ఉంది అది కొడాలి నాని ఆయన గారు అట్లా అంటే వాక్యాలు చాలా బాగు వారు చేస్తే విధానాలు చాలా బాగు వాళ్ళు మాట్లాడే భాష చాలా బాగా ఆయుధం మరి ఈరోజు ప్రజలు కూడా విఘ్నులు ఉన్నారు మేధావులు ఉన్నారు అందరూ గ్రహిస్తారు తప్పనిసరిగా మా ఎంట ఉంటారు మేము అధికారంలోకి రావడానికి వారందరూ సహాయ సహకారాలు ఉంటాయి ఎప్పుడు అందరితో పాటు ఇప్పుడు ఇచ్చినటువంటి పార్టీ పూర్తిగా అనిత్యం పనిచేసి కమిటీ వాళ్ళందరూ సమాయత్తం చేస్తారు ఈ సందర్భంగా తెలియజేస్తాను